ఐదేళ్లలో దేశ విపరీతంగా క్రైమ్ రేట్ పెరిగింది, దళితుల హత్యలు పెరిగిపోయినాయి, డోర్ డెలివరీ నిన్నే నాకు ఆశ్చర్యం వేసింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి ప్లే కార్డు పట్టుకొచ్చారు, ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఆ డోర్ డెలివరీ చేసిన వ్యక్తి కూడా ప్లే కార్డు. ఇంకొక పక్క దిశ ఎమ్మెల్యే దాడులు, అబ్దుల్ సలాం ఆ కుటుంబాన్ని నేను ఇప్పుడు కూడా మర్చిపోలేకపోతున్నా. ఎంత దిశ మనిషి చనిపోవాలనుకున్నాడు, బాధను భరించలేక చనిపోవాలనుకుంటే వీళ్ళు మాట్లాడే మాటలైన తర్వాత నువ్వు చనిపోవాలనుకున్నా నిన్ను ప్రశాంతంగా చనిపోని, నీ భార్య ఉంటుంది గుర్తుపెట్టుకో, ఏం చేస్తా చేసి చూపించమంటే నేను చనిపోయిన తర్వాత నా భార్యని ఏం చేస్తారని ఆలోచించి భార్య భర్త ఇద్దరు చనిపోవాలని ఆలోచించుకుని ఇద్దరు చనిపోవాలని మాట్లాడుకుని అప్పుడు మళ్ళీ ఆలోచించి మన ఇద్దరం చనిపోతే ఈ ఇద్దరు పిల్లలు అనాథలైపోతారు ఏం చేయాలని ఆలోచించినప్పుడు కాదు నలుగురం కూడా చనిపోవాలని నిర్ణయించుకుని నలుగురు వెళ్ళి రైల్వే ట్రాక్ మీద వాళ్ళిద్దరు పిల్లల్ని కట్టేసి ఆ ట్రాక్ కింద పడి బలవంతం మరణం చేసుకున్నారంటే అధ్యక్ష ఇది సాధ్యం సాధ్యమే. ఎంత నిస్సహాయ స్థితి, ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అది. అది జరిగితే పరామర్శించినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి నిన్న అదే పార్టీకి ఒకప్పుడు చెందిన ఇద్దరు వ్యక్తులు ఈరోజు ఒక అతను వ్యక్తిగత కారణాల వల్ల చంపితే దాన్ని రాజకీయం చేస్తూ ఢిల్లీకి పోయి ఈరోజు ఈ సభకు రాకుండా సభకు వచ్చే ధైర్యం కూడా లేదు. అంటే చేసిన పనులు ఏమైనా ఉంటే చెప్పడానికి వస్తారు కానీ అది చేసే పరిస్థితి వచ్చారు. అధ్యక్ష డ్రైవర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ సుధాకర్ ఇప్పటికి కూడా జ్ఞాపకం. అధ్యక్ష సుధాకర్ ఏమడిగాడు? ఒక మాస్క్ మీ హాస్పిటల్ అధ్యక్ష నర్సీపట్నంలో పనిచేశాడు, వన్ ఆఫ్ ది బెస్ట్ డాక్టర్, ఒకటే అడిగాడు నేను ఎంతైనా పనిచేస్తా కానీ కరోనా భయంకరమైన వ్యాధి, ఒకవేళ వస్తే మాకు కూడా ప్రమాదం ఉంటుంది, మాస్క్ ఇవ్వండి అప్పుడప్పుడు మార్చండి అని ఒక మాస్క్ అడిగిన నేరానికి అహంకారమైన ఈ ప్రభుత్వం వేటాడి వేటాడి పిచ్చివాడి చేసి నడి రోడ్లో చంపేసే పరిస్థితికి వచ్చారు. అది చూస్తే చాలా బాధేస్తున్న దిశ. ఒక ఓం ప్రతాప్ వీళ్ళు పెంచిన లిక్కర్ రేట్ను గురించి విమర్శించాడు నెపంతో వాణ్ణి ఏం చేశారు, ఇప్పుడు కూడా దిక్కులేని పరిస్థితి, ఆత్మహత్య కింద క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. బాపట్ల దిశ ఆ జిల్లాలో 10వ తరగతి గడే అనగాని సత్యప్రసాద్ ఉన్నాడు, 10వ తరగతి చదివే బాలుడిపై అమర్నాథ్ ఆయన చేసిన పని ఏంటి అధ్యక్ష? అక్కని మానవ అవమానిస్తున్నారు, ఎకిల్ చేస్తున్నారు, ఆ అమ్మాయి మానసికంగా చాలా బాధపడతా ఉంది అని ఇంటికి వచ్చి చెప్పిన నేరానికి దారిలో పోతా ఉంటే పెట్రోల్ పోసి తగలబెడితే పెట్రోల్ వేసి తగలబెట్టిన వాళ్ళకి రక్షణ ఇచ్చే పరిస్థితి వచ్చారు తప్ప ఆ కుటుంబాన్ని కాపాడే పరిస్థితి లేకుండా పోయింది. అధ్యక్ష ఇక్కడుండే మహిళలు చూశారు, ఇప్పుడు కూడా అదే సమస్య నాకు కనపడుస్తూ ఉంది.